పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడు. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వకపోతే ఏంటి భయ్యా? పవన్ కళ్యాణ్ సీఎం అవ్వకపోతే ఏంటి? పవన్ కళ్యాణ్ లాంటి వాడు సీఎం అయితే రాష్ట్రం బాగుపడింది. పవన్ కళ్యాణే సీఎం అవ్వాలని నేను ఎప్పుడు అనలేదు భయ్యా. ప్రతి జన సైనికుడు కోరుకునేది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది. ఒక్కసారికైనా దయచేసి బిర్యానీ ప్యాకెట్లకి, మందు సీసాలకి, డబ్బులకి కక్కుర్తిపడి ఓట్లు వేయద్దు భయ్యా. నిజాయితీకి ఓటేయండి. అది ఏ పార్టీకైనా వేయండి, ఏ పార్టీకన్నా వేసుకో, కానీ నిజాయితీగా వేసుకో. నువ్వు నమ్మితే వేసుకో. నీ కులానికి బిర్యానీ ప్యాకెట్లకి అమ్ముడు పోదు భయ్యా. అప్పుడు మాట్లాడండి భయ్యా ఇండియన్ పాలిటిక్స్ గురించి. పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నాం భయ్యా, ఐటీల్లో ఉద్యోగాలు చేస్తున్నాం భయ్యా, కోర్ జాబ్లు, ఆన్సైట్ ఆపర్చునిటీస్ అంటున్నాం. అంత జ్ఞానం ఉండి ఇంకా 500 పంచుతా, నేను 1000 పంచుతా, ఏంటి భయ్యా ఇది? మన డబ్బులే భయ్యా. సో ఈసారి నిజాయితీగా ఓటేయండి భయ్యా. డు నాట్ సెల్ యువర్ ఓట్, క్యాస్ట్ యువర్ ఓట్, ఇట్స్ యువర్ రైట్. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడు. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వకపోతే ఏంటి భయ్యా? పవన్ కళ్యాణ్ సీఎం అవ్వకపోతే ఏంటి? పవన్ కళ్యాణ్ లాంటి వాడు సీఎం అయితే రాష్ట్రం బాగుపడింది. పవన్ కళ్యాణే సీఎం అవ్వాలని నేను ఎప్పుడు అనలేదు భయ్యా. ప్రతి జన సైనికుడు కోరుకునేది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది. ఒక్కసారికైనా దయచేసి బిర్యానీ ప్యాకెట్లకి, మందు సీసాలకి, డబ్బులకి కక్కుర్తిపడి ఓట్లు వేయద్దు భయ్యా. నిజాయితీకి ఓటేయండి. అది ఏ పార్టీకైనా వేయండి, ఏ పార్టీకన్నా వేసుకో, కానీ నిజాయితీగా వేసుకో. నువ్వు నమ్మితే వేసుకో. నీ కులానికి బిర్యానీ ప్యాకెట్లకి అమ్ముడు పోదు భయ్యా. అప్పుడు మాట్లాడండి భయ్యా ఇండియన్ పాలిటిక్స్ గురించి. పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నాం భయ్యా, ఐటీల్లో ఉద్యోగాలు చేస్తున్నాం భయ్యా, కోర్ జాబ్లు, ఆన్సైట్ ఆపర్చునిటీస్ అంటున్నాం. అంత జ్ఞానం ఉండి ఇంకా 500 పంచుతా, నేను 1000 పంచుతా, ఏంటి భయ్యా ఇది? మన డబ్బులే భయ్యా. సో ఈసారి నిజాయితీగా ఓటేయండి భయ్యా. డు నాట్ సెల్ యువర్ ఓట్, క్యాస్ట్ యువర్ ఓట్, ఇట్స్ యువర్ రైట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.